పాలవరం మండలం గడ్డపల్లి గ్రామ పంచాయతీలో ఏలూరు జిల్లా ఎంపీల సంఘం అధ్యక్షులు పాలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కలు హేమకుమారి, ఎంపీడీఓ జి శ్రీను, ఎస్ఐ పవన్ కుమార్, సర్పంచ్ ఎస్ శారదలు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజలకు హక్కుల గురించి వివరించి అవగాహన కల్పించారు. హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ని ఇళ్లు మంజూరయ్యాయి, ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, ఎంతమందికి లబ్ది చేకూరిందని ఎంపీపీ అక్కడ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా లబ్ది చేకూరని వారు ఎవరైనా ఉంటే వారికి లబ్ది చేకూరే విధంగా త్వరగతిన చర్యలు తీసుకోవాలని హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులకు ఎంపీపీ సూచించారు. ఈ సందర్భంగా ఎస్ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని అన్నారు. పిల్లలను హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత వారి వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండాలని అన్నారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి పౌరుడు తమ హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై అవగాహన కలిగి ఉండాలని, వివక్ష లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి జీవించాలని కోరారు. అనంతరం పాఠశాలల్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ యు రాజారావు, వాలంటీర్లు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇది అదొక కార్యక్రమం. ఇకపోతే ఈ జగనమ్మ సురక్ష అనే కార్యక్రమం అసలు ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్కి మీకు పెన్షన్ కావచ్చు లేకపోతే ఎనీ కూడా వాలంటీర్ వ్యవస్థను పెట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికే ఎవరు మాట్లాడేది పెన్షన్ ఇచ్చేవాడు పెన్షన్ ఇస్తారా లేదా పెన్షన్ వస్తుందా లేదా ఏది అవసరమో మీరు సిపిఐ చూడలేదు ఎక్కడ చూసారా వాలంటీర్ మీ ఇంటికి వచ్చి మీరు ఏ పార్టీ నడుతులేదు మీరు అప్పారావా సుబ్బారావా అని అడిగొచ్చి గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతినిధులు కూడా మీ ఇంటికి వచ్చి మీకు అప్పచెప్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గొప్పతనం. జన్మభూమి కమిటీలు ఉండే గౌరవం అందిస్తుంది. మీరు ఏ పార్టీ అయితే కావచ్చు, మీది ఆ పార్టీయా ఈ పార్టీ అని ఎప్పుడైనా అడిగారా? వాలంటీర్లు అడిగారా? ఎవరు అడగదు. అలాగా అప్పచెప్తుంది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. అంత చక్కటి ఫోన్లు అడిగి పెట్టుకుంటే నెంబర్ చెప్తాను రాసుకోవచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు పోలీసుకి రాసుకుంటాను. పోలీసుకి సంబంధించి విషయం చెప్పాలనుకున్నప్పుడు ఏదైనా ఉంటే ఆ సిగ్నల్ లోకి వచ్చినప్పుడు ఒక మాట ఇస్తే ఉంటుంది. నేను ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చే ముందు మా కేసు రికార్డులు తిరగేసుకుని వచ్చా. ఇప్పుడు ఏడాది రెండేళ్ల క్రితం ఒక కేసు ఉంది. ఇక్కడ నుంచి ఎవరో భార్య భర్తతో లేదంటే చిన్నపిల్లలు ఏదో చేశారని చెప్పి కేసు పెట్టారు. ఉందా? ఎవరు ఉన్నారు ఇక్కడ? నా పేర్లు అయితే తెలియదు. నేను ఫోటో తీసుకురావాలి మర్చిపోయింది. ఒకే ఒక కేసు చూశాను. అంటే కొంచెం మీకు కూడా అవేర్నెస్ రావాలి. మీలో మీరు ఏదో పెద్ద పెద్ద తగులు చెప్పని పర్వాలేదు, పెద్ద పెద్ద తగులు చెప్పేసుకుని పెద్ద పెద్ద నేరాలను కూడా కలిపిపుచ్చే పరిస్థితి ఉండకూడదు. అర్థమవుతుందా? చట్టం ఉంది, దాన్ని వినియోగించుకోండి. అలాగే ఇక్కడ ఏదైనా మిగతా వేరే రకాల ఇబ్బందులు ఉంటే సిగ్నల్లోకి వచ్చినప్పుడు ఫోన్ చేయండి. అర్థమవుతుందండి? నేను కూడా విజిట్ చేసి మీతో ఇంటరాక్ట్ అయ్యి వెళ్తాం. మీ ఇబ్బందులు ఏమంటే తెలుసుకుని వెళ్తాం. అది కూడా మా బాధ్యతే. అది కూడా చెప్తున్నాను. తర్వాత రీసెంట్గా మొన్న పిఆర్గూడెం స్కూల్లో ఒక చిన్న కేసు అయితే తెలుసు కదా, అక్కడ పిల్లలు చూస్తే నాకు కడుపు తరుక్కుపోయింది.